పల్లమనేని వంశీ గారు పార్టీలో సీనియరే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పెట్టిన ఇబ్బందులు వలన కాకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ అసంతృప్తి ఏర్పడిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒంటెత్తిపో అక్కడ పోతా కింద స్థాయి ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా ఉండటం వలన వాళ్ళు కూడా విసిగి చెందారు. ఇవాళ ఎన్నికల్లో అనేక రకాల ఖర్చులు పెట్టి గెలుపు ఓటమి సహజమైంది. అలాంటి వాళ్ళని కూడా దగ్గర తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకురావడం వలన కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని విడిపోయి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోవాలని చాలామంది కూడా నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా దేవినేని నవేష్ గారు, వాళ్ళు దేవినేని నవేష్ గారు వచ్చేసరికి గుడివాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా కూడా అక్కడ గెలుపు ఓటమి జరుగుతూ ఉంటే ఆయన ఓటమి పాలవటం జరిగింది. అదేవిధంగా అవినాష్ గారు కూడా ఇవాళ నిర్భయంగా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా కార్యకర్తల కోసం వైసీపీలో చేరారు. అదేవిధంగా వంశీ గారు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి నుంచి వైసీపీ పార్టీలోకి వెళ్ళటానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే, పడవ మునిగిపోతే గోదావరిలో పడవ మునిగిపోయిన నావలాగా ఆయన ఒక్కడే ఉంటాడు. ఇంకెవరో కూడా ఉండే పరిస్థితులు లేరు. ఇంకోటి ఏంటంటే, ఈ మంది ఈ వంశీ గారు అలాగే అవినాష్ గారి ద్వారా కొంతమంది వెళ్ళిపోతా కొంతమంది ఉన్న ఎమ్మెల్యేలు కూడా 5-6 ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూడా అసలు ఎక్కడ పోటీ చేసే దాఖలు కాదు, ఎన్నికలకు వెళ్ళే ఒక కెపాసిటీ కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసరికి ఏంటంటే, వారి పార్టీ వైఎస్ఆర్ పార్టీలోకి వస్తారని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ ఒకసారి ఆలోచన పార్టీ ఏంటంటే, వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ పార్టీని పరిపాలిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఇవాళ మరి జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ నాన్నగారికి ఒకసారి మంత్రి పదవి ఇచ్చి రెండోసారి ఇవ్వకుండా, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి వాళ్ళు ఎన్ని కుటుంబ ఇబ్బందులు పెడుతున్నారనేది ఒక్కసారి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ తెలుగుదేశం పార్టీ బట్టకట్టి బయట పడాలంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి ఒక పదవి మంచి పదవి ఇచ్చి తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నమ్మడు. లక్ష్మీభారతిని నమ్మలేదు, పురంధేశ్వర గారిని నమ్మలేదు, దగ్గుబాటి వెంకటేశ్వర గారిని నమ్మడు, జూనియర్ ఎన్టీఆర్ నమ్మలేదు, ఎవరిని నమ్మడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు పాపాలన్నీ కూడా బట్టవైపోయి ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా శూన్యమయ్యే పరిస్థితిలో ఉంది. ఇవాళ శూన్య ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ చెప్పుకునే దాఖలలో కూడా ఎక్కడ లేకుండా ఉన్నారు. ఇవాళ ప్రస్తుత పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా వైఎస్ఆర్ ఏదైతే పరిపాలన అందించాడో అదే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఈరోజు కాపాయని రేపొద్దునన్న ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన చేసి ప్రజలందరూ దగ్గర తీసుకెళ్లి విధంగా పరిపాలన చేస్తాడు. ఇదే పరిపాలన 5 సంవత్సరాలు వచ్చే 5 సంవత్సరాలు కూడా దాదాపు ఇంకా 10-15 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పరిపాలన కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాటలు మనే ఈయన పరిస్థితులు ఎవరు లేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఒకసారి ఆయన ఆత్మ పరిశోధన చేసుకుంటే తెలిసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీరు ఏదైతే అడిగారో పాదయాత్రలో ఏదైతే అడిగారో అన్నీ కూడా నిదానంగా సక్రమంగా ప్రజలకు అందుబాటు విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో కానీ నాడు నేడు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవాళ ఇంకోటి ఏంటంటే, అసలు కార్డుతో పని లేకుండా ఆరోగ్యశ్రీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు నా వార్తల్లో రావడం కూడా జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాదాపు 10-15 సంవత్సరాలు ముందుకెళ్ళటాకి అవకాశం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన పొరపాటు ఏంటంటే, వారు ఏదో పార్టీ మద్దతు ఇస్తే కొంత వారికి గౌరవం ఉండేది. వారి వాళ్ళు ఏం చేశారంటే ఒంటెత్తురు పోకడపోయి ఒక సీటుతోనే గెలిచి ఆయన సీటు కూడా పోయి ఆ ఉన్న ఎమ్మెల్యే కూడా పోయే పరిస్థితులు ఆయన చేస్తున్నాడు. ఒక పరిపాలన చేసే వ్యక్తికి మన అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు చూసి ఏదైనా ఉంటే విమర్శనాత్మకం కాకుండా ప్రత్యేకాత్మకంగా వెళ్ళి చెప్పచ్చు, మీరు ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చెప్పచ్చు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అందరిని కలుపుకునే విధంగా సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీలు అన్నీ కూడా కలుపుకునే విధంగా పరిపాలన ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంకేం చేస్తారు? ప్రజల్లో వ్యతిరేకత ఏం లేదు. గతంలో కూడా రావాలనుకున్నారు అవినాష్ గారు, కొన్ని అనేక కారణాల వల్ల ప్రజల కోసం కూడా ఆయన చర్చించుకొని ఆయన ఆగి వాళ్ళ అనుచరులు విధానాన్ని కూడా అనుసరించి వాళ్ళ మాట కూడా తీసుకొని ముందడిగేద్దామని ఈ నిర్ణయం తీసుకొని ముందుకు సాగడం పార్టీ మారటం అనేది జరిగింది. గతంలో కూడా జరగాల్సిన విషయం ఇది. ఇందువల్ల ఆగి ఆలోచన చేసి ఆ కాన్స్టిట్యున్సీ పరిస్థితుల్ని మరి ఉంచుకొని ఇంకా ప్రజల్లో ముందుకు సాగటం కోసం ఆయన అలా పార్టీ మారి సేవ చేయాలనే ఒక అభిప్రాయంతోనే పార్టీ మారటం జరిగింది. సరైన పరిస్థితుల్లో టీడీపీలో ఉండటం అనేది అనుకూల పరిస్థితిగా లేనందువలన పార్టీ మారి ప్రజలకు సేవ చేయటమే ప్రాముఖ్యంగా పెట్టుకొని ముందుకు సాగడం అనేది జరిగింది. ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు, నేనే కాకుండా ప్రజలు కూడా చాలామంది. భవిష్యత్తులో కూడా ఆయన ప్రజలకి సరైన పరిస్థితుల్లో అందుబాటులో ఉండి సేవ చేస్తారని కూడా నేను భావిస్తున్నాను.
ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది, ఇంకా ముందు భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుందని నా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం కూడా. వంశీ గారు వైసీపీలోకి వస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ఆయన పెట్టిన నవరత్న పథకాలు అవన్నీ చూసి మంచి పనులు అందరికీ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి, మంచి పనులని వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ తెలుగుదేశంలో వాళ్ళకు పడటం లేదు రాజకీయంగా. ఇప్పుడు ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకోవడం, కుతంత్రాలు ఇవి ఉన్నాయి తెలుగుదేశంలో. అందుకని ఇప్పుడు ఆటో రిక్షా వాళ్ళకు 10,000 ఇచ్చాడు, అమ్మఒడి పథకం ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, ఇంకా ఎన్నెన్నో మంచి పనులు జగన్ గారు చేస్తుంటారు కాబట్టి వైసీపీ జగన్మోహన్ రెడ్డి వైపు ఆకర్షితులై అందరూ వస్తున్నారు. అటువంటివన్నీ అయితే నాకైతే తెలియదు, ఒకళ్ళ ఇంటర్నల్గా ఏముండే వాళ్ళకి అవి వాళ్ళకే తెలుసు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయగలరు, అటు ఇటు ఇటు అటు మార్చగలరు. రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది ఆయనకి, అనుభవం ఉన్న అనుభవాన్ని మంచి పనులకు ఈయన ఉపయోగిస్తే, కుట్రలకు కుతంత్రాలకు కాకుండా మంచి పనులకు ఉపయోగిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.